సూర్యం, పార్టీ బాగా అరేంజ్ చేసావయ్యా. గెస్ట్ అంతా చాలా సంతోషించారు. ఇక రెండో పాయింట్, ఆ అమ్మాయి సుశీల గురించి ఏమనుకుంటున్నారో విన్నావా? విన్నానండి. ప్రతి గెస్ట్ దగ్గరికి స్వయంగా వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలన్నీ సేకరించాను. వాళ్ళు ఏమనుకుంటున్నారో మూడే మూడు ముక్కల్లో చెప్పు. అమ్మాయి నిజంగా అప్సరస్ అండి, ఇది మొదటి ముక్క. అమ్మాయి గారిని మీరు మిలిటరీ డిసిప్లిన్ తో పెంచారు, ఇది రెండో ముక్క. ఇక మూడో ముక్క చెప్పు. ఆగిపోయావే, మీరు కోపగించుకోనంటే చెప్తానండి. పర్వాలేదయ్యా చెప్పు. అమ్మాయిని గూట్లోని రామచిలకలా పెంచారు, చదువు సంచా లేకుండా చేశారని అందరూ ఏకగ్రీవంగా కామెంట్ చేశారండి. నిజమేనయ్యా, స్కూలుకి పంపిస్తే చదువు మాట ఎలా ఉన్నా మిగతా వ్యవహారాలన్నీ అబ్బుతాయేమోనని భయపడి మానేశానయ్యా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు సార్, ఈ రోజు నుంచైనా ఇంట్లో ఉంచి చదివించవచ్చుగా. నేను అదే అనుకుంటున్నాను. సరే, నా రెండో పాయింట్, నువ్వే ఓ మాస్టర్ని ఏర్పాటు చేయి. వెంటనే ఓ చాకులాంటి కురాన్ని అపాయింట్ చేసేస్తాను సార్. వద్దయ్యా వద్దు, మాస్టర్లు ఎప్పుడు చాకులాగా బాకులాగా ఉంటే చేయి తీయిపోయే ప్రమాదం ఉంది. రిటైర్ అయిపోయి తల పండిపోయిన ముసలాన్ని చూడు, అన్ని విధాల సేఫ్టీ. గుడ్ మార్నింగ్ సార్. మీరు? నన్ను మీ సూర్యం పంపించినారు. ఐఎమ్ ఏ లెక్చరర్ ఆఫ్ ఉమెన్స్ కాలేజ్. అలా కూర్చోండి. డేవిడ్ రజాక్ ప్రకాశం. చాలా విచిత్రంగా ఉంది మీ పేరు. మీకు 60 దాటాయి అనుకుంటాను. 60 దాటి 27 అయింది. అబ్బా, అయినా ఎంత హెల్దీగా ఉన్నారు. మనం కొన్నాళ్ళు మిలిటరీలో మేజర్ గా పనిచేశాం, అందుకే మన వర్క్ లో పెండింగ్ ఉండదు, బాడీలో బెండింగ్ ఉండదు. దండం పెట్టు, దండం పెట్టు. మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. అదే, మీ అమ్మాయి వినయ విధేయతలు నాకు చాలా బాగా నచ్చాయి. ఈ రోజు ఈ పాఠాలు ప్రారంభిస్తాను. అలాగే కానివ్వండి. ఏమా కూర్చో. పర్వాలేదు కూర్చో. ఒక్కసారి ఇలా చూడు, చూడమంటుంటే. పరాయి వాళ్ళని చూడకూడదని మా నాన్నగారే అన్నారు. నేను పరాయివాణి కాదుగా, నేను మేస్టర్. నన్ను చూడొచ్చు. మేనేజర్ గారు కదా? అవును సుశీల, ఉద్యోగానికి మేనేజర్ని. బావా? అవును బావని. ఆ కాశీ మజిలీ కథ అంతా తర్వాత చెప్తాను, కానీ నీకు దూరమైన మీ అమ్మను నిన్ను కలపటానికే ఈ వేషం వేశాను. ఏంటి? బ్రతికే ఉందా? అదంతా అబద్ధం. నీ బర్త్డే పార్టీకి బురఖా వేసుకుని పైకి వచ్చి నిన్ను కలుసుకుందే ఆవిడే మీ అమ్మ. మా అమ్మని చూడాలి ఉంది. మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవు? అలాగే, కొంచెం ఓపిక పట్టు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా తీసుకెళ్తాను. నువ్వు మీ అమ్మ నాన్న అందరూ కలిసి సుఖంగా ఉండేట్టు చేస్తాను. నువ్వేం భయపడకు. ఇక పాఠాలు మొదలెడదామా? ఎవరు పంపించారు ఈ డబ్బు? సూర్యం పంపించాడు. వాడికి ఉద్యోగం వచ్చిందట, అందులో 200 వాళ్ళ వదిలికి ఇవ్వమన్నాడు, మిగతా 300 నన్ను తీసుకోమని. కాదు, నన్ను తీసుకోమన్నాడు. తండ్రి తొమ్మంతనాలు జరిపి కుళాయి నీళ్లు తాగి పట్టణంలో ఉద్యోగం సంపాదించి తండ్రికి వదినికి మణియాటం చేశాడు. గంగిగోవు లాంటి తల్లిని కని పెంచి పెద్దదాన్ని చేసిన నన్ను మర్చిపోయినాడు కారం. అమ్మ అమ్మ, ఈ డబ్బుతో నాకు మంచి చీర కొనిపెట్టు. మా తల్లి నీ చీరలతో కొంప కొల్లబోతోంది. ఇంట్లో ఉన్నప్పుడైనా మామూలు చీరలు కట్టుకోకూడదు. ఎందుకింత ఖరీదైన చీరలు? మాయా బావ, అసలు ఆ డబ్బు నాకే పంపించుంటాడు. అత్తయ్య, నా డబ్బు నాకేమో అకోడించాను. ఓర్మే, మూల విగ్రహాలు ముష్టి ఎత్తుకుంటుంటే ఉత్సవ విగ్రహాలు తెప్పతనాలు కావాలన్నాయి. అలా ఉంది మొఖం చూడు. అబ్బాబా, డబ్బు డబ్బు డబ్బు. 50 ఎకరాలు ఇచ్చానే ఇంకా కాలేదా? దాంట్లో సూర్యుడు అడ్రస్ ఉంటుంది, తప్పడే ఊరెళ్ళి దాకొస్తానవండి.
ఒరే యాభై, సూర్య అడ్రస్ నా దగ్గరే ఉంటుంది, నువ్వు ఇక్కడే ఉండు. హైదరాబాద్ నుంచి రెండు రోజుల్లో వచ్చేస్తాను. నేను వచ్చేస్తాను రెండు రోజుల్లో. ఎందుకు అయినా పని మీద పెడుతుంటే? నేను పని మీద వస్తాను. బా, నువ్వు ఇక్కడే ఉండి ఇల్లు జాగ్రత్తగా చూసుకో. పకోడి పొట్లమా? అక్క, బావ దృష్టిలో నేను మొదట బంగారంలా కాస్ట్లీగా ఉండేవాడిని. ఈ సూర్యంగాడి రాకతో వెండిలాగా వాల్యూ తగ్గిపోయాను. ఇనువుగా మారి తుప్పట్టేయక ముందే బావ కూతురు నేను ప్రేమించేశాననుకో, ఆ తర్వాత బావ చచ్చినట్టు నాకే ఇచ్చి పెళ్లి చేస్తాడు, అప్పుడు కావాల్సిన బోటిల్స్ తాగేయచ్చు. ఆ సంగతి తెలుసు, లేకపోతే నేను ధైర్యంగా లోపలికి వస్తానా? సుశీల అమ్మాయి గారు మాస్టర్ గారితో బయటకు వెళ్ళారండి. వీణ్ ఒకటి పెట్టారు ఈ మధ్యన. అవును, వాడి హైట్ ఎంత, వెయిట్ ఎంత, వయస్సు ఎంత, నాకంటే కూడా అందగడా? ఆ సంగతులు అయ్యి నాకు తెలియగారండి. ఆయనకి 80 ఏళ్ళు ఉంటాయండి. 80? నో ప్రాబ్లం. అయినా మనం పాతకాలం ముసలాళ్ళని నమ్మడానికి వీల్లేదు. వాళ్ళంతా దంపుడు బియ్యం తిని కండలు పెంచిన వాళ్ళు. 80 కాదు 150 ఏళ్ళు వచ్చినా సరే సుశీల్ లాంటి కన్నెపిల్లలు కనిపిస్తే కుర్రాళ్ళలా గింతులేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారో కనుక్కోవాలి. రా సుశీల. చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించలేదు కదా అని మరీ ఎక్కువ తినిపించే కదయ్యా, అజీర్ చేయగలదు. అలాంటిది ఏమైనా జరిగితే డాక్టర్ నేను ఉన్నాను కదయ్యా. అమ్మా, నీకేం భయం లేదు, నీ ఇష్టం వచ్చిన తిను. పర్వాలేదు, తృప్తిగా ఫోన్ చేయి, ఆ తర్వాతే బయలుదేరదాం. నేను అమ్మను వదిలిపెట్టిరాను, ఇక్కడే ఉంటాను. సత్యం, నువ్వు ఇక్కడ సెటిల్ అయ్యావనుకో మీ నాన్న నన్ను అక్కడ సెటిల్ చేసేస్తాడు. ఈరిగ్గా మరోసారి వీలు కలుగు చేసుకుని తీసుకొస్తాను గాని ఫోన్ చేయి, బయలుదేరదాం. Once upon a time, there was a king named Dushyanta. Good. One day he went to forest. Very good. ఇంత షార్ట్ టైం లో ఇంత ఇంప్రూవ్మెంట్ సంపాదించావంటే రియల్లీ వండర్ఫుల్. అంత నువ్వు నేర్పించిందే కదా బావా. అది నిజమే అనుకో, కానీ నువ్వు గురువును మించిన శిష్యురాలు అయిపోయావు, భావను మించిన మరదలు అయిపోయావు. ఏది గురుదక్షిణ ఇచ్చుకో. ఉద్యోగం ఇస్తే మారువేషాలు వేసుకుని నా ఇంట్లోనే ప్రవేశించి నా కూతుర్నే ప్రేమించడానికి ఎన్ని గుండెలుగా నీకు స్కౌండ్రల్. నాకున్నది ఒకే ఒక్క గుండె, అది కూడా మీ అమ్మాయికి ఇచ్చేశాను. ప్రస్తుతం నేను గుండె లేని వాడిని మావయ్య. మావయ్య మళ్ళీ అలా పిలిచావంటే మొత్తం అయిపోతావు, జాగ్రత్త. ఇక నా రెండో పాయింట్. నేను చెప్పే ఒకే ఒక్క పాయింట్ విన్న తర్వాత నీ రెండో పాయింట్ చదువు గాని మావయ్య. నేను త్రిపుర సుందరమ్మ రెండో కొడుకు సూర్యాన్ని. మీకు మేనల్లుణ్ణి, సుశీలకు భావని. సుందరమ్మ కొడుకు, ఏనాడో తెగిపోయిన మా బంధుత్వాన్ని ఈ నాటకం ద్వారా తిరిగి గుర్తు చేయడంలో నీ ఉద్దేశం ఏమిటి? నాకున్న ఆస్తిని కాజేయడానికి నా కూతుర్ని ప్రేమించమని మీ అమ్మ చెబితే నువ్వు ఇక్కడికి వచ్చావా? ఒకరు పంపితే రావటానికి, మా అమ్మ చెబితే ప్రేమించడానికి నేనేం వ్యక్తిత్వం లేని మనిషిని కాను. సుశీలను మీరు ప్రాణం లేని బొమ్మలా పెంచి అత్తయ్య చచ్చిపోయిందన్న అబద్ధంలో బ్రతికిస్తుంటే నిజం చెప్పడానికి ఆ తల్లి కూతురు ఇద్దరిని కలపడానికే ఇంటికి వచ్చాను. నీ డబ్బు మీద మోసపడి మాత్రం కాదు. అవునన్నా, బావ చాలా మంచివాడు. నువ్వు నోర్మై దేవత లాంటి నా కూతుర్ని మాయ చేయడానికి వచ్చిన నువ్వు చాలా డేంజరస్ మనిషి. ఇక నా రెండో పాయింట్, తక్షణం నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తాను, కానీ వెళ్లే ముందు ఒక మాట, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని తీరుతాను. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరిగిన పని. మీ ప్రాణం మీ కంఠంలో ఉండగానే అది జరుగుతుంది. ఏం బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదు, ఎదిరింపు కాదు. సుశీల్ని పెళ్లి చేసుకుని సుశీల్ని వాళ్ళ అమ్మని కలిపి ఇంటికి తీసుకొస్తాను. చూద్దాం, వెళ్ళు.
నీ ఇంగ్లీషు చదువులతో కొంపకిన్ని తిప్పలు తీసుకొచ్చావు. ఇంతవరకు కొంపంతా పెత్తనం చదాయించావు. ఇక ముందు ఈ గదిలో తప్ప నువ్వు ఎక్కడా కనిపించడానికి వీలేదు.